రెండు సంవత్సరాల నాటి చరిత్ర ఉన్న ఆలయం. పూర్వం భక్తుల పూజలు, ఏటా స్వామివారికి తిరునాళ్లు నిర్వహిస్తూ ఎంతో దేదీప్యమానంగా వెలుగొందింది. ఆ తర్వాత ఆలయ ఆలనాపాలన కరువయ్యింది. పూర్తిగా ఆలయాన్ని నిర్లక్ష్యం చేశారు. స్వామివారికి చుట్టుపక్కల భూములు ఉన్నాయి. ఆస్తులున్నా ధూపదీప నైవేద్యాలకు నోచుకొని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు, పురాతన ఆలయం కావడంతో గుప్త నిధులు ఉంటాయన్న ఆలోచనతో విగ్రహాల తొలగింపు జరిగాయి. ఇక్కడ 5 అడుగుల నందీశ్వరుని విగ్రహం ఉండేది. గర్భిణీలు నందీశ్వరుని వద్ద పూజలు చేస్తే ప్రసవం సుఖాంతంగా జరిగేదని భక్తులు నమ్మేవారు. ఈ నందీశ్వరుని కింద విలువైన సంపద ఉంటుందని దొంగలు విగ్రహాన్ని తొలగించారు. ఇలా రామలింగేశ్వరుడు కోట్ల రూపాయల ఆస్తులున్న అనాథగా మారారు. గత 10 ఏళ్లుగా గ్రామస్తుల్లో మార్పు వచ్చింది. ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని ఆలయ కమిటీ నియామం చేసుకుంటున్నారు. నిత్యం అర్చకునితో ధూపదీప నైవేద్యం పెట్టిస్తున్నారు. గొడవల్లూరు, రేణమాల, వెలిగండ్ల గ్రామాల్లో స్వామివారికి చెందిన భూములు సుమారు 80 ఎకరాలు ఉండగా ఎండోమెంట్ శాఖ ద్వారా వేలం వేస్తున్నారు. ఇంకా 1 అడుగు ముందుకేసిన గ్రామస్తులు ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని 20 లక్షల రూపాయలు చందాలు వేసుకున్నారు. రాజకీయ ప్రతినిధుల ద్వారా ఎండోమెంట్ శాఖకు సిఫార్సు చేయించుకున్నారు. 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించుకొని ఆలయం పునర్నిర్మాణం పనులు చేపట్టారు. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొడవలూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగాపార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర దేవస్థానం పునర్నిర్మాణం కోసం గ్రామస్తులందరూ కోరిక మేర గ్రామస్తుల యొక్క ఈ దేవస్థానాన్ని నిర్మించాలని ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారు. ఆ అవకాశం ఈ సంవత్సరం కలిగింది. దీనికి గాను సుమారు 75 లక్షల రూపాయలు వ్యయం అవుతుందని దేవాదాయ శాఖ వారి ద్వారా ఎస్టిమేట్ వేయటం జరిగినది. దానికి గాను గ్రామస్తులు చందాల రూపంలో 25 లక్షల రూపాయలు సమకూర్చి బ్యాంకులను జమ చేసినారు. మిగతా పైకము దేవాదాయ శాఖ సీజీఎఫ్ ఫండ్ ద్వారా 50 లక్షల రూపాయలు శాంక్షన్ అయినది. మొత్తం కలిసి 75 లక్షల రూపాయలతో ఈ దేవస్థానం నిర్మాణాన్ని కొనుక్కున్నాము. త్వరలో టెండర్లు కూడా పిలిచి చేయడము. ఈ దేవస్థానం బాలాలయం నిర్మాణం గాను రేపు 26వ తేదీ ఉదయం 11 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయడం, 7వ తేదీన స్వామివారి బాలాలయము ఇక్కడ రూమ్ కట్టిన తర్వాత ఏర్పాటు చేయడం కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగా మరీ కోరుతున్నాం. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.